హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వంటగది. ఈరోజు వీడియోలో జిమ్ చేసే వాళ్ళకి, బాడీ మెయింటైన్ చేసే వాళ్ళకి, బాడీ బిల్డ్ చేసుకుంటారు కదండి, అలాంటి వాళ్ళకి మంచి ప్రోటీన్ ఉన్న ఫుడ్ ఒకటి చూపించబోతున్నానండి. ఈ రెసిపీ చాలా సింపుల్గా చాలా టేస్టీగా చేసుకోవచ్చు అనమాట. మీకు తెలుసు కదా, బ్రోకలీ అండ్ చికెన్ తోటి సలాడ్ చేసుకోవడం వల్ల మనకి బాడీకి చాలా మంచి ప్రోటీన్ అయితే అందుతుందన్నమాట. మరి ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోకి వెళ్ళి చూసేద్దాం. పదండి, ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక పాన్ పెట్టుకోవాలండి. దాంట్లోకి హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకున్న తర్వాత వాటర్ బాయిల్ అయ్యాక బ్రోకోలీని చక్కగా ఇలాగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుని వేసుకుని చక్కగా కుక్ చేసుకోవాలి. ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు కుక్ అయితే సరిపోతుందండి. మరీ టూ మచ్గా సాఫ్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. చూసారు కదా వీడియోలో చూపించినట్టు ఇలా కుక్ అయితే సరిపోతుంది. తర్వాత దీనిలో ఉన్న వాటర్ అంతా డ్రైన్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ ప్యాన్ పెట్టుకొని బోన్లెస్ చికెన్ ఉంటుంది కదా, దాన్ని ఒక 100 గ్రామ్స్ వరకు తీసుకుని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుని సాల్ట్ వేసుకుని ముందుగా ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకున్న తర్వాత దీంట్లో ఉన్న వాటర్ అంతా పిండేసుకుని ఇలాగా డ్రైగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో ఆయిల్ కానీ ఎలాంటి బటర్ కానీ వేయాల్సిన అవసరం లేదు. డ్రైగా చక్కగా పచ్చివాసన పోయేంత వరకు రోస్ట్గా ఫ్రై చేసుకోండి. తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకుని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలండి. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి చికెన్ వేసుకోవాలి. తర్వాత బ్రోకోలీని కూడా వేసుకోవాలన్నమాట. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న ఒక టమాటాని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలండి. అలాగే ఒక 2 పచ్చిమిర్చిని సన్నగా తురుముకోవాలి. అలాగే కీర దోసకాయ ముక్కలు ఒక 1/2 కప్ వరకు వేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కొత్తిమీరని వేసుకొని పెప్పర్ పౌడర్ని 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. తర్వాత రుచికి తగినంతగా సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి మైనీస్ వేసుకోవాలండి. ఇది వెజ్ మైనీస్ అనమాట, మనకి బయట దొరుకుతుంది. ఒకవేళ మీకు మైనీస్ ఇష్టం లేదనుకుంటే కనుక తీయటి పెరుగు ఉంటుంది కదా, గడ్డ పెరుగు, దాన్ని 1-2 టేబుల్ స్పూన్లు వేసుకుని అయినా కానీ కలుపుకోవచ్చు. నేనైతే ఇక్కడ మైనీస్ వేసాను అనమాట. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి, మొత్తం అన్నీ బాగా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా వీడియోలో చూపించినట్టు కింద నుంచి పైకి బాగా కలిపేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఈ సలాడ్ని మార్నింగ్ జిమ్ చేసిన తర్వాత అయినా కానీ ఈవినింగ్ టైం అప్పుడు కానీ తీసుకుంటే చాలా మంచిదన్నమాట. ఎక్కువ హెవీ ప్రోటీన్ అనేది ఈ ఫుడ్లో మీకు బాగా దొరుకుతుంది. ఓకే, మరి ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరి ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. ఓకే ఫ్రెండ్స్, మరొక టేస్టీ అండ్ ఇంట్రెస్టింగ్ అండ్ హెల్దీ రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు, నమస్తే.